हाई व्यूवर्स अंदर की नमस्कार। यह वीडियो द्वारा नेटलिंक एक्सपॉन कंपनी रोटर ये विधंगा कॉन्फिगर चेयालोजेस्ता। नेटलिंक कंपनी रोटर या डिफॉल्ट लॉगिन आईपी 192.168.1.1 अंडी। ब्राउज़र ऑन चेसी 192.168.1 अनि टाइप चेसानु। इवन लॉगिन पेज ई विधंगा ओपन अवुतुंदी। यूजर नेम वच्चेसी एडमिन अंडी। पासवर्ड स्मॉल एसटीडी कैपिटल ओएनई 101 नोट चेसुकोंडी। इदि लेबल मीद एक्कड उंडदंडी। यूजर नेम पासवर्ड टाइप चेस्तुन्नानु एडमिन। पासवर्ड वच्चेसी एसटीडी कैपिटल ओएनई 101 చేసిన తర్వాత లాగిన్ అవుతున్నాను। లాగిన్ బటన్ టిక్ చేయండి। ఇంటర్ఫేస్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి। నెట్లింక్ ఎక్స్పాన్ ONU రెండిటికి సపోర్ట్ చేస్తుందండి। ఎక్స్పాన్ అంటే జీపాన్ కి ఈపాన్ కి కూడా సపోర్ట్ చేస్తుందని। ఇగోండి ఇక్కడ ఫస్ట్ డివైస్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ లో ఫస్ట్ ది డివైస్ ఇన్ఫర్మేషన్ అన్నమాట। డివైస్ అంటే ఏ మోడల్ ఏ ఎన్నో వర్షన్ ఫర్మ్‌వేర్ వర్షన్ ఏంటని చూపిస్తది। ఉన్నది వ్యాన్ ఇన్ఫో అండి। ఇన్ని రోటర్ సంబంధించిన సెట్ వేరే వేరే సెట్టింగ్స్ అన్నమాట। నెక్స్ట్ నెట్వర్క్ అండి మనకు మెయిన్ కావాల్సింది ఇది। తర్వాత సెక్యూరిటీ అప్లికేషన్ మేనేజ్‌మెంట్ మేనేజ్‌మెంట్ లో వచ్చేసి ఫస్ట్ ఎస్టీడీ క్యాపిటల్ ఓఎన్ఈ అని చెప్పాం కదా। ఆ పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు అన్నమాట। ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఏదైనా కొత్త పాస్వర్డ్ పెట్టుకొని సేవ్ అండ్ అప్లై కొడితే మీకు ఎస్టీడీ ఓఎన్ఈ అన్నది సేవ్ అయిపోయి కొత్త పాస్వర్డ్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ సేవ్ అయ్యింది। నేను ఇప్పుడు ఫ్రెష్ గా న్యూ వ్యాన్ కనెక్షన్ వస్తుందన్నమాట। నేను ఫస్ట్ నెట్వర్క్ లోకి వెళ్ళాను। నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్ ఇంటర్నెట్ తర్వాత కనెక్షన్ నేమ్ వచ్చేసి న్యూ వ్యాన్ మోడ్ వచ్చేసి రూట్ లో ఉండాలండి। బ్రిడ్జ్ రూట్ ఉంటుంది। ఐపి ప్రోటోకాల్ వర్షన్ ఐపి 4/6 పెడుతున్నా। ఫస్ట్ డిహెచ్సిపి లో పెట్టి చూపిస్తానండి। డిహెచ్సిపి సెలెక్ట్ చేశాను। ఎనేబుల్ నాట్ టిక్ మార్క్ చేయండి। ఫస్ట్ డిహెచ్సిపి సెలెక్ట్ చేస్తున్నాను। డిహెచ్సిపి తర్వాత ఎనేబుల్ నాట్ టిక్ చేశాను। सर्वीस मोड वर की इंटरनेट तरह पोर्ट 1 पोर्ट 2 पोर्ट 3 पोर्ट 4 अंड एसएसआईडी 1 टिक मार्क स्टेटलेस स्टेटलेस सेलेक्ट सेव अंड अप्लाई कोट्टेस्ते डीएचसीपी सेटिंग्स सेव अयिपोते डीएचसीपी लो पेडिते आईएसपी साइट लो ई मैक आईडी अनेदी బైండ్ చేసుకోవాలండి। మీరు ఏదైతే ఐపి అడ్రస్ ఇస్తారో లేదంటే ఏదైతే PPP యూజర్ నేమ్ ఇస్తారో ఆ యూజర్ నేమ్ కి బైండ్ చేసుకోవాలి। డిహెచ్సిపి మోడ్ లో మ్యాక్ బైండ్ చేయకపోతే నెట్ అనేది రాదండి ఆ రోటర్ కి। నెక్స్ట్ స్టాటిక్ ప్రోటోకాల్ మోడ్ లో ఈ రోటర్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్। ఇంటర్ఫేస్ పేజ్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది। వ్యాన్ కాన్ఫిగరేషన్ లో న్యూ వ్యాన్ కనెక్షన్ మోడ్ వచ్చేసరికి రూట్ లో పెట్టండి। ఐపీ ప్రోటోకాల్ మోడ్ వచ్చేసరికి ఐపీ 4 లోనే పెట్టండి ఫ్రెండ్స్। తర్వాత స్టాటిక్ టిక్ చేస్తాను। నాట్ టిక్ మార్క్ చేయాలి। ఐపీ అడ్రస్ వచ్చేసరికి నాట్ టిక్ మార్క్ చేశాను। వీలా నేమ్ అవసరం లేదు। ఎంటి సైజ్ కూడా ఏం కదపమాకండి। ఐపీ అడ్రస్ వచ్చేసరికి నేను ఏదో డిఫాల్ట్ పోల్ ఇస్తున్నాను చూడండి 172.16.4.10 అని ఇచ్చాను। సబ్ నెట్ మాస్క్ ఇస్తాం। గేట్వే కూడా టైప్ చేస్తాను। ప్రైమరీ డిఎన్ఎస్ ఆల్టర్నేట్ డిఎన్ఎస్ ఇక్కడ నేను యూనివర్సల్ డిఎన్ఎస్ అండి ఇవి రెండు కూడాను ప్రైమరీ డిఎన్ఎస్ ఆల్టర్నేట్ డిఎన్ఎస్ ఇచ్చాను। కింద పోర్ట్ మ్యాపింగ్ లో ఆల్ పోర్ట్స్ P1 P2 P3 P4 SSID 1 టిక్ మార్క్ పెట్టి అప్లై చేంజ్ చేసుకోవటం ఫ్రెండ్స్। లాస్ట్ లో సేవ్ అండ్ అప్లై కొట్టగానే మీకు నెట్వర్క్ లో వ్యాన్ ఇన్ఫో లో మీరు చూడొచ్చు। అది కొన్ని హైలైట్ చేస్తున్నాను చూడండి। అక్కడ నేను పెట్టిన సెట్టింగ్స్ ఉన్నాయి। మీరు ఎప్పుడైతే కరెక్ట్ ఐపి అడ్రస్ ఇస్తారో అప్పుడు మీకు అప్ అని చూపించేస్తుందండి। అక్కడ అప్ అని చూపించి ఇంటర్నెట్ బ్రౌజ్ అవుతుంది। నెక్స్ట్ PPP లో నెట్లింక్ రూటర్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్। వ్యాన్ కాన్ఫిగరేషన్ లో కనెక్షన్ నేమ్ వచ్చేసరికి యాడ్ న్యూ వ్యాన్ కనెక్షన్ అండి। యాడ్ న్యూ వ్యాన్ కనెక్షన్ మోడ్ వచ్చేసరికి బ్రిడ్జ్ రూట్ ఉంటే రూట్ సెలెక్ట్ చేయండి।
प्रोटोकाल वर्षन आईपी 4/6 ट्रिपल पीओवी सेलेक्ट ट्रिपल पीओ तरह ट्रिपल पीओवी आन ब्रिज रूट अन्ट इलाे षेर इच्छुच रूट नीचे मन तरह एनेबल नैट टिक मार्क वील्ने अवसर लेम टू सैजु सेम अलाे यूजर नेम वेसर की इधन फ्रेंड्स इक यूजर नेम इतना पासवर्ड ट्रिपल पे यूजर ट्रिपल पे यूजर नेम अं पासवर्ड एंटर चसान सर्वीस नेम आईएसपी नेम इवें पीपीपी टाइप वर की आटो कनेक्ट उ फ्रेंड्स एपड़ू आटो कनेक्ट उ कनेक्ट आन डिमेंड उड़ा आटो कनेक्ट उ सर्वीस मोड वेसर की TR-06 नैन चला इंटरनेटी తర్వాత P1 P2 P3 P4 పోర్టల్ అండి ఇవన్నీ SSID 1 కొర టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ IPv6 అడ్రస్ వచ్చి స్టేట్లెస్ అని ఉంటుంది స్టేట్లెస్ DHCP ఉంటే స్టేట్లెస్ టిక్ పెట్టేసి సెలెక్ట్ చేసి సేవ్ అండ్ అప్లై కొట్టండి సేవ్ అండ్ అప్లై కొట్టగానే మీకు సేవ్ అయిపోద్ది సేవ్ అయిపోయి నెట్వర్క్ లో వాన్ ఇన్ఫోలో మీకు అప్పని చూపిస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్ అని చూపిస్తుంది మీరు ఎప్పుడైతే ప్యాచ్ కార్డ్ పెట్టేసి ట్రిపుల్ పే యూజర్ నేమ్ కరెక్ట్ యూజర్ నేమ్ ఇస్తారో అప్పుడు మీకు అప్పని చూపించి నెట్ అనేది బ్రౌజ్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వైఫై పేరు పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూద్దామండి నెట్వర్క్లోనే ఫోర్త్ వన్ అండి డబ్ల్యూ ల్యాన్ అని ఉంటుంది డబ్ల్యూ ల్యాన్లోకి వెళ్ళాలి అక్కడ SSID అనేది నేమ్ అండి బ్యాండ్ వచ్చేసరికి ఉన్నట్లో లాస్ట్ ది పెట్టండి B+G+ అన్నది అంటే అక్కడ డిజేబుల్ కొడితే మీకు వైఫై రాదు అన్నమాట SSID హైలైట్ చేసి ఉన్నది వైఫై పేరండి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి అక్కడ నేను నెట్ లింక్ అని ఇస్తున్నాను మనం ఏ పేరు పెడితే ఆ పేరు వైఫై మనకు చూపిస్తుంది అన్నమాట నెట్ లింక్ అని పెట్టాను నెక్స్ట్ ఛానల్ విడ్త్ 2040 అనేది 20 సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఛానల్ నంబర్ అనేది ఇప్పుడు ఆటోలో ఉండాలండి ఒకే చోట 4-5 రోటర్లు ఉంటే మాత్రం ఆటో తీసేసి మీరు ఏదైనా 1 కానీ 2 కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ షో యాక్టివ్ WLAN క్లయింట్స్ అన్న చోట క్లిక్ చేస్తే మీ వైఫై రోటర్లో ఉన్న ఎంతమంది కనెక్ట్ అయ్యారో చూడొచ్చండి నెక్స్ట్ అప్లై చేంజ్ చేసుకుంటాను అప్లై అయిపోయింది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో థర్డ్ వన్ అండి సెక్యూరిటీ అంటే వైఫై పాస్వర్డ్ అన్నమాట వైఫై పాస్వర్డ్ వచ్చేసరికి ఇప్పుడు SSID టైప్ నెట్ లింక్ ఇన్స్క్రిప్షన్ ఉన్నట్లో లాస్ట్ది పెట్టండి అథెంటికేషన్ మోడ్ సూట్లు అనేవి ఆల్టర్నేట్గా ఉంచండి అవి గ్రూప్కి వచ్చేసరికి సేమ్ అదేం మార్చాల్సిన అవసరం లేదు ప్రీ షేర్డ్కి ప్రీ పాస్ పెట్టుకోవాలా ఎగ్జా పెట్టుకోవాలా ప్రీ పాస్లో పెట్టండి ప్రీ పాస్ అంటే నెంబర్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు ఎగ్జా అంటే డిఫికల్ట్గా ఉండాలి అది ప్రీ షేర్డ్కి వచ్చేసరికి నేను పాస్వర్డ్ ప్రీ షేర్డ్కి అనేది మీ వైఫై సెక్యూరిటీ అనమాట వైఫై పాస్వర్డ్ ఇచ్చేసి అప్లై చేంజ్ చేసుకుంటాను ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు వైర్తో కాన్ఫిగరేషన్ చేస్తే ఒకసారి కూడా డిస్కనెక్ట్ అవ్వదు అదే మీరు వైఫైతో కానీ కాన్ఫిగరేషన్ చేస్తే 2 times కానీ 3 times కానీ మీకు వైఫై డిస్కనెక్ట్ అవుతుంది ఎందుకంటే మీరు వైఫై పేరు పెట్టినప్పుడు ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది అండ్ అగైన్ మళ్ళీ వైఫై పాస్వర్డ్ మార్చినప్పుడు కూడా ఇంకొకసారి డిస్కనెక్ట్ అవుతుంది అది గమనించాలి కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ లాగిన్ ఐపీ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుందండి ఈ నెట్లింక్ కంపెనీ డిఫాల్ట్ ఐపీ ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దామండి లైన్ ఐపీ అడ్రస్ అని చూడండి థర్డ్ వన్ దాంట్లోకి వెళ్ళాను ఐపీ అడ్రస్ అని ఉంది 1.1 తీసేసి 2.1 పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ 1 ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లు అన్నింటిలో 1 తీసేసి 2 పెట్టాలి 2 పెట్టేసి లాస్ట్లో సేవ్ అండ్ అప్లై అయిందండి సేవ్ అండ్ అప్లై కొడితే ఈ రోటర్ యొక్క డిఫాల్ట్ లాగిన్ ఐపీ 192.168.1.1 నుంచి 192.168.2.1 అనేది మారిపోతుంది అన్నమాట ఇప్పుడు చూడండి సేవ్ అండ్ అప్లై కొట్టగానే అది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అది సేవ్ అయిపోతుందండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి వాటి గురించి ఇక్కడ చూపిస్తాను చూడండి మేనేజ్మెంట్లో సెకండ్ వన్ అనమాట డివైజ్ మేనేజ్మెంట్ అది రీబూట్ కింద అప్గ్రేడ్ రీస్టోర్ డిఫాల్ట్ అండి రీసెట్ చేయడానంటే అది ఆప్షన్ కొడితే లోపల నుంచి చేయొచ్చు నెక్స్ట్ ఇవి ఆప్షన్స్ అన్నమాట
చేంజ్ అయిపోయిందండి. 192.168.1.1 నుంచి 2.1కి చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు అది చూద్దాం. 1.1తో లాగిన్ అవ్వట్లేదు చూడండి. 1.1 టైప్ చేసి ఎంటర్ చేస్తుంటే లాగిన్ అవ్వట్లేదు. 2.1తో లాగిన్ అవుతాను చూడండి. 192.168.2.1 టైప్ చేశాను. అదిగోండి ఫ్రెండ్స్, వెల్కమ్ బై వచ్చింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను, లాగిన్ అవుతాను. రూటర్లో సెట్టింగ్స్ అన్నీ పెట్టిన తర్వాత ఒకసారి రీబూట్ చేయాలండి. ఆ రీబూట్ ఆప్షన్ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి డివైజ్ మేనేజ్మెంట్, తర్వాత రీబూట్కి వెళ్తే సేవ్ అండ్ రీబూట్ అని వస్తుంది. రీబూట్ చేస్తే అది ఒక నిమిషం పాటు మీకు ఒక 70 సెకండ్స్ పాటు డివైజ్ అనేది రీబూట్ అవుతుంది. రీబూట్ అయ్యి ఆ సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయిపోయి మళ్ళీ లాగిన్ పేజీ అనేది మీకు కనబడుతుంది అన్నమాట. యోనియోకి మీరు పాన్ పవర్ అనేది -10 కన్నా ఎక్కువ, -23 కానీ -24 కానీ లోపు ఇవ్వండి. అప్పుడే మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఈ నెట్లింక్ ONUకి మీరు పాన్ పవర్ ఎంత ఇచ్చారు అనేది చూడొచ్చండి. ఆప్షన్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టేటస్లో సెకండ్ వన్ వ్యాన్ ఇన్ఫర్మేషన్. వ్యాన్ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్లో లాస్ట్దండి. జీపోన్ అయితే జీపోన్ అని చూపిస్తుంది, ఈపోన్ అయితే ఈపోన్. ఇప్పుడు నేను జీపోన్ కనెక్ట్ చేశానండి. ఆ జీపోన్లో మేము అక్కడ హైలైట్ చేస్తాను చూడండి. టీఎక్స్ పవర్, ఆర్ఎక్స్ పవర్ అని ఉన్నాయి. ఈ ఆర్ఎక్స్ పవర్ అనేది మెయిన్ అండి. ఆర్ఎక్స్ పవర్ అనేది మీరు డిజైన్ చేసుకుంటూ వచ్చిన పవరు. టీఎక్స్ పవర్ అనేది రోటర్ జనరేట్ చేసింది. ఈ రోటర్ +1 జనరేట్ చేసిందండి. అది ఓఎల్టీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మీకు అక్కడ 2.4లో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.